హలో కాజల్ గారు, హౌ ఆర్ యూ? హలో, ఐమ్ గుడ్, హౌ ఆర్ యూ? యా, ఐమ్ టూ గుడ్. మీరు ఎలా ఉన్నారు? టెన్స్ లో ఉన్నాను, సినిమా రిలీజ్ అవుతుంది కదా, టెన్స్ లో ఉన్నాను. ఓకే, నిజంగా టెన్స్ ఏం కనిపించట్లేదు మీ ఫేస్ లో. బయట ఎలా ఉండగా లోపల మాత్రం ఇంత లైక్, ఇప్పుడు ఏంటి పబ్లిసిటీస్ వెళ్ళాయా? He's an actor. He can't let his tension show on his face. So, అదే మేనేజ్ చేస్తున్నారు అలా. సో మీ సినిమా ఇప్పుడు చాలా స్ట్రగుల్స్ తర్వాత, ఫైనాన్షియల్ ఇష్యూస్ తర్వాత మొత్తానికి థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది, ఎలా అనిపిస్తుంది మీకు? బాగా ఇంట్రెస్టింగ్ ఉంది. ఫైనాన్షియల్ ఇష్యూస్ పెద్దగా లేదు, కానీ ఈ సంవత్సరం పాటు తీసుకున్న అప్పుకి మళ్ళీ వడ్డీ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే కరోనా టైంలో మొత్తం ఆగిపోయింది, ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. అప్పు తీసుకున్న వాడి దగ్గర గ్యారంటీ డబ్బులు కట్టాలిగా. అదే మరి దాన్ని పెంచుకోవడానికి ఏం చేస్తున్నారు? దేవుడి పైన భారం వేసేసి జనాలకు నచ్చుతుందని భరోసాతో రిలీజ్ చేస్తున్నాం. సో కాజల్ గారు, మీకు ఎలా ఉంది అసలు ఈ లాక్డౌన్ తర్వాత, కరోనా పీరియడ్ తర్వాత, మీ మ్యారేజ్ వీటన్నిటి తర్వాత ఇప్పుడు ఎలా అనిపిస్తుంది లైఫ్? సూపర్బ్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఐఎమ్ హ్యాపీ దట్ మై మూవీస్ రిలీజింగ్. ఫైనలీ వీఆర్ హ్యావింగ్ థియేట్రికల్ రిలీజెస్ అగైన్. అండ్ కరోనా వాజ్ డిఫికల్ట్, ద కోవిడ్ లాక్డౌన్ వాజ్ డిఫికల్ట్ ఫర్ ఎవ్రీబడి. సో ఐఎమ్ జస్ట్ హ్యాపీ దట్ వీఆర్ ఆల్ slowly steadily bouncing back. Me live telecast tho baga bhai pettaru. Really very yeah. Good, that's what I wanted. Which live telecast? Live telecast was a show that I did on OTT, series. On Hotstar. Okay. Remember I told you that? Oh yes, that yes, horror yes. Thingy. So it released. No, live telecast, I thought you were doing some live telecast or something. The show is called live telecast. Meeku telina adi ippudu varaku? Aha, meer live telecast ante ivudu edo kotta cinema ki edo live telecast chesindi. Okay, I was wondering what live telecast. Okay. So series ayona chusara oka episode aina meeru? Yeah, beginning chusanu nenu cheppindi manchi pothu. Okay, but we would be interested in seeing some live. Chalo, let's go. Come, we both will go Insta live. Okay, chestunara emaina planning unda? మీ సిస్టర్ ఎందుకు కాదు అని చాలా మంది అడిగారు, మీ ఆన్సర్ ఏంటి? వాళ్ళకి నేను ఇప్పుడున్న టాప్ హీరోయిన్ ఎన్నుకోవాలనుకున్నా, లీడ్ హీరోయిన్ ఎన్నుకొని ఆ అమ్మాయిని ఇప్పుడు నా అక్కగా పెట్టుకున్నానంటే మీకు ఇప్పుడు మీరందరూ ఇంట్రెస్టింగ్ గా అడుగుతున్నారు. మా అక్కనే నేను పెట్టాను అనుకోండి, ఏం ఇంట్రెస్ట్ ఉంటది? అంతే అంటారు. లేదు, ఇంట్రెస్ట్ ఉంటదేమో, మేబీ ఏముంటది, వీళ్ళిద్దరు అంతే కదా అనుకుంటారని. అంతే కదా. ఓ, ఇలాంటి ఒక క్వశ్చన్ రైజ్ అవదంట. రైజ్ ఆ క్యూరియాసిటీ ఉండదు కదా. అండ్ ప్లస్ ఇప్పుడు మీకు కాజల్ ఎందుకు అక్కగా చేస్తుంది, చేయని అమ్మాయి చేయకూడని అమ్మాయి చేస్తుంది అంటే ఆ అమ్మాయి టాలెంట్ పైన నమ్మకం, రెండోది కథ అంత గట్టి కథ. సో మీరు రేపు సినిమా చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది. Also, you wouldn't get a chance to ask this question, no, if it was Lakshmi. Yeah, yeah. So what would you ask? You'd be like, how was it working in the film? So we wanted to give you an opportunity to ask us. ఎవరన్నా నాకు బ్రదర్ క్యారెక్టర్ వేస్తే మీ తమ్ముడు ఎందుకు వేయలేదని అడుగుతారా? లేదా ఏడో రకం ఆడో రకం చేశాను, ఎందుకు మీ తమ్ముడు వేసుకోలేదని అడిగారా? ఎందుకు? ఓకే, మీరు మల్టీ స్టారర్ ఫిల్మ్స్ కి రెడీ అన్నారు కదా, ఎవరైతే కంఫర్ట్ మోస్ట్, మీ దృష్టిలో ఎవరొకరు ఉంటారు కదా వీళ్ళు అయితే బాగుంటుందని? అందరూ ఇష్టమే నాకు, ఎవరైనా రెడీ. కానీ వాళ్ళతో హీరోగా చేసే దానికన్నా విలన్ గా చేస్తే మజా ఎక్కువ ఉంటది. ఓ, నెగటివ్ రోల్ కావాలి మీకు? ఫుల్లీ అగ్రీ. ఓకే, నాకు ఈ మూవీలో నెగటివ్ షేడ్ చేశాను, సినిమా మొత్తం నెగటివ్ ఏ నేను, బట్ అది ఎక్కువ మజా వచ్చింది. హీరోగా అయితే ఊరికే చేసి కొట్టేది, అంటే మీరు మొత్తం అంతా కలిసి మోసం చేస్తుంటారు కాబట్టి అది నెగటివ్ రోల్. ఒక్క సునీల్ శెట్టి గారు తప్ప మిగతా వాళ్ళందరూ మోసగాలి. కానీ మీ వైపు నుంచే చూస్తామేమో యాజ్ ఎ వ్యూవర్స్ మేము. అవును, అంతే కదా. కానీ మిమ్మల్ని మోసగాళ్ళ మేము చూడలేము, మీకు సపోర్ట్ చేస్తున్నట్లుగా ఉంటదేమో మా వర్షన్. సినిమా అయిన తర్వాత నాకు చెప్పండి. అవునా? ఓకే. సో కాజల్ గారు, మీకు నెగటివ్ రోల్స్ ఇంట్రెస్టా? ఎస్, బట్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ నెగటివ్ రోల్స్ దే ఆర్. సో ఇఫ్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వెరీ ఎక్సైటింగ్ సార్ట్ ఆఫ్ రోల్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ఇంత కళ్ళు పెట్టుకుని ఇంత సెక్సీగా ఉన్న అమ్మాయిని పెట్టుకొని నెగటివ్ షేడ్ ఎలా చేస్తా? ఇన్ దిస్ వాటర్ ఐఎమ్ నెగటివ్ ఓన్లీ. నో, యా, బట్ యు హావ్ ఎ మోర్, యు టర్న్ ఇంటూ ఎ గుడ్ వన్. నో, వాట్ ఆర్ విమెన్ లుక్ బెటర్ వెన్ దే నెగటివ్? దట్స్ ఆల్సో ట్రూ.
మనం ఇంకొంచెం స్టడీ చేయాలి. నాట్ ఈవెన్ ఐ యామ్ హాట్, ఐ యామ్ ఫిషింగ్ ఫర్ కాంప్లిమెంట్స్, బట్ దట్స్ వాట్ ఐ సెడ్, నో సచ్ ఎ హాట్ వుమన్ హౌ కెన్ షీ బి దట్, బట్ దట్ ఇస్ ట్రూ, బట్ ఐ యామ్ సేయింగ్ దట్ విమెన్ లుక్ సెక్సియర్, సెక్సియర్ వెన్ దే ఆర్ నెగటివ్. నాకు కూడా తెలియదు, ఓకే ఇప్పుడే తెలుసుకుంటున్నా. Okay, these are discussions on the side, it's private, it's not going to be I know when telecast chesestam ka. So meeku mee wife ichina best compliment enti, meeku mee husband ichina compliment enti? It's freaking difficult when you know a question like that comes on to us. Why ela cheppagalam? Because you know there are so many things we talk, kani it won't be like the best compliment. What is the best compliment anedi? Yeah, edo oka oka time lo edo oka word vin undachu. ఓ నా గురించి ఎలా అనుకుంటుందా నా వైఫ్, లేకపోతే నా హస్బెండ్. మై హస్బెండ్ రియలీ అప్రిషియేట్స్ ద ఫ్యాక్ట్ దట్ ఐ మల్టీ టాస్క్ అండ్ ఐ మేనేజ్ థింగ్స్ వెర్ ఎవర్ ఐ ఆమ్ ఇన్ ద వరల్డ్. ఐఎమ్ స్టిల్ ఫిగరింగ్ అవుట్ మై హోమ్. ఓకే చెప్పారా? ఎస్, హీ అక్నాలెజెస్ ఇట్ అండ్ హీస్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. ఐ డోంట్ నో వాట్ కాంప్లిమెంట్, బట్ రీసెంట్లీ ఆల్సో షీ వాజ్ లైక్, ఏంటంత తింటున్నావు, వై ఆర్ యూ ఈటింగ్ లైక్ దట్, వాట్స్ రాంగ్ విత్ యూ, స్టాప్ ఈటింగ్, ఓ మై గాడ్, స్టాప్ ఈటింగ్, తినించాలి, ఆపు, ఇలా ఐ కెన్ ఇమాజిన్ హర్ సేయింగ్ ఇట్. ఆల్రెడీ మీరు జిమ్ పర్సన్ ఏ, బానే జిమ్ చేస్తూ మెయింటైన్ చేస్తూ ఇలా ఉన్నా నేను, అదే తిండి గాని మానేసే రోజు గంట చేసే చాలి నేను. ఓహో ఓకే, అయితే మీరు ఫుడీ. ఓహో యా, అండర్ స్టేట్మెంట్ ఆఫ్ ది ఇయర్. అంటే మరి మీరే కదా చెప్పారు, అది బేసిక్ ఫుడీ అనేది, ఇది నేను పరాకాష్ట ఫుడీ అన్నమాట. ఓహో ఓకే, ఫైవ్ టైమ్స్ డబుల్ అనుకుంది. ఓ యా, నిజంగా అంత? ఏంటి ఏంటి ఇష్టపడతారు మీరు? ఐ లవ్ చాక్లెట్స్. ఓ మై, యు వాంట్? ఐ జస్ట్ ఎట్ వన్. నో యా, ఐ యామ్ ఆఫ్ చాక్లెట్స్. యు నీడ్ ఎ స్మాల్ బైట్, ఇట్స్ 80% డార్క్ అండ్ మేడ్ ఆఫ్ జాగరీ, నో షుగర్. ఐ డోంట్ లైక్ దట్. ఐ ఇట్స్ ఎ ఫాలీ, యు లైక్ ఇట్? ఐల్ ట్రై. సో చాక్లెట్స్ ఎక్కువ తింటాను నేను. ఓకే, యు నో బిస్కెట్స్ ఎక్కువ తింటాను. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్, ఐ లవ్ ఫుడ్. మీకు పరిశోధన జరిగింది తెలుసా? ఎప్పుడో ఒకసారి చదివాను నేను, ఎక్కువ చాక్లెట్స్ తింటే కొంచెం యంగ్ గా కనిపిస్తారు, త్వరగా యా ఏజ్ పెరుగుతుంది, సారీ లైఫ్ స్పాన్ పెరుగుతుందని. ఐ డోంట్ నో వాట్ లైఫ్ స్పాన్, బట్ అస్ లాంగ్ అస్ డార్క్ ఇస్ హై ఇన్ యాంటీఆక్సిడెంట్స్, బట్ డార్క్ హస్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ మైగ్రేన్, సో ఐ కైండ్ ఆఫ్ యా డార్క్ చాక్లెట్. బట్ షుగర్ ఇస్ ద వన్ దట్స్ నాట్ గుడ్ ఫర్ యు, సో షుగర్ ఎనీథింగ్ షుగర్ ఇస్ నాట్, యు నో, ఏది ఎక్కువ తీసుకున్నా తప్పే, ఉప్పు ఎక్కువ తీసుకున్నా తప్పే, చక్కెర ఎక్కువ తీసుకున్నా తప్పే, మితంగా తీసుకుంటే అన్నీ ఓకే. సరే, మనం సినిమా గురించి మాట్లాడుకుందాం మళ్ళీ. ఈ మోసగాళ్ళు అనే స్టోరీ మీకు చెప్పినప్పుడు మీరు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారా, కాసేపు ఆలోచించారా? నో నో, ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారా. బై, బికాస్ అ గ్రేట్ స్టోరీ, ఇట్స్ ఫ్యాబ్యులస్. ఇట్స్ అ జర్నీ ఆఫ్ అ బ్రదర్ అండ్ అ సిస్టర్ అండ్ ఇట్స్ అబౌట్ హౌ దే స్కామ్ ఫార్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్, దే స్కామ్ ది అమెరికన్ ట్యాక్స్ పేయర్స్. So I thought it was a very intelligently done script and I thought that the story was very different, wanted to do it. Eppudaina meeku dreams vachaya ilaaga bold enta dabbu manu oohinchindi edo dorikesinatlu? Chaala sir, chaala sir, chaala sir. Kani ee lockdown time lo nenu nechukunde entante, enta dabbu unna saripodu, rendodi chethulo rupayi undi, rupayi unte ఒక 100 రూపాయలు ఆస్తిలో ఉన్నంత ఈక్వల్ అది. 1 రూపీ ఇన్ హ్యాండ్ ఇస్ వర్త్ 100 రూపీస్ ఇన్ ప్రాపర్టీస్. ఈ పాండమిక్లో అదే నేర్చుకున్నా, యూ డోంట్ నీడ్ 100 రూపీస్ వర్త్ ఆఫ్, 1 రూపీ పాకెట్లో సేఫ్గా ఉందా చాలు, మోర్ దెన్ ఎనఫ్. పాండమిక్లో మీ ఆస్తులు ఏమైనా మీకు హెల్ప్ అయ్యాయా? ద మనీ యూ హ్యాడ్ ఇన్ యర్ పాకెట్ ఇస్ వాట్ హెల్ప్డ్. ఇంకోటి ల్యాండ్స్ కొనడం, అందులో ఫార్మింగ్ చేసుకోవడం, ఇవన్నీ పెరిగాయి కదా, దాని మీద మీ ఫీలింగ్ ఏంటి? నేను ఇప్పుడు అందరుగా ట్రెండ్ ఉందండి, నేను ఎప్పటి నుంచో నేను ఫార్మింగ్ చేసుకుంటూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ అది బాగా? ఓకే, దాన్ని నేను, నాకు నాకు ఒక యూనో ఒక ప్రొప్రైటరీ కన్సర్న్ ఉంది, నేను పంటలు పండిస్తూ ఉంటాను. నేను అది నాకు నాకు క్లోజ్ టు ఒక 15 ఎకరాలు ఉంది, వేర్ ఐ డూ ఓన్లీ ఫార్మింగ్, 15 ఎకర్స్. ఎవరికి చెప్పుకోను, అది ఎందుకు చెప్పుకోవాలి, చెప్పాల్సిన అవసరం లేదు. శంషాబాద్ ఇంట్లో మేము కూరగాయలు పండించి, ప్యూర్ ఆర్గానిక్ కూరగాయలు పండించి, పంట ఎక్కువ వచ్చినప్పుడు అందరికీ పంపిస్తాం, క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ. సో ఐ కీప్ డూయింగ్ దట్, అది చెప్పుకోవాల్సిన, నాకు ఎందుకు చెప్పుకోవడం ఇంట్రెస్ట్ ఇష్టం లేదు కాబట్టి. అవే మీరు తింటారా? 99%. ఓకే, సో కానీ అన్ని కూరగాయలు పంట వేయలేను కదా. అయ్యా అవును, కరెక్ట్.
సో మీకేంటి ఇంట్రెస్ట్ జనరల్గా అంటే మూవీస్ కాకుండా అంటే మీ పర్సనల్ ఇంట్రెస్ట్ దేని మీద ఉంటుంది? ఐ లైక్ కుకింగ్, ఐ లైక్ ఐఎమ్ అబ్సెస్డ్ విత్ క్లీనింగ్. ఐ రీడ్, ఐ వాచ్ మూవీస్. ఐ డోంట్ గెట్ టూ మచ్ టైమ్, సో ఐ క్యాచ్ అప్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఆఫ్ లేట్ ఐ బిన్ మేకింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫాస్ట్ ఫుడ్స్ ఫర్ మై హస్బెండ్. Like I've been making turkey and lettuce wraps. Hey, you should get Gautam here. We should cook. We all, you and me will cook for our spouses. Let's do it. And our husband. Double date. Done. Double date. Obsessed with cleaning ante OCD kind of. She is OCD. I'm really obsessed. Chala neat ga undali, anni paddhati ga undali. Like I need my cupboards to be in order. I need my shoes to be kept properly. I don't like to just scatter things. Mm-hmm. I'm very particular about my things. Okay. And the way it's kept. And the way my house is run. Other than that, I spend time with family, friends. I take up online classes. That's what I did throughout the lockdown. And things like that. Okay. Meeku mee sister konna major difference enti? My sister is very calm. And she acts like she's older than me when she's not. Mm-hmm. And I am the more hyper-aggressive person. She's more matured than you? Yes, she is. You could say that. Oh, good. సో విష్ణు గారు మీ గురించి, మోహన్ బాబు గారి ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసిందే టాలీవుడ్లో, మా లాంటి అందరికీ బయట. సో మీ గురించి మాకు చూచాయిగా తెలిసింది కాకుండా తెలియంది ఏమన్నా ఉందా అంటే, విష్ణు గారి గురించి కానీ మీ బ్రదర్ గురించి అలాగే లక్ష్మి గారు, మీ ముగ్గురులో మాకు తెలియని క్వాలిటీ ఏంటి? వాళ్ళ సంగతి ఏంటో మీరు వాళ్ళని అడగాల కానీ. మీరు తెలుసు కదా మీ బ్రదర్ అండ్ సిస్టర్ కాబట్టి. నా గురించి అయితే మాత్రం చాలామంది అనుకునేది, చాలామందికి తెలియంది ఏంటంటే నాకు ఎప్పుడైతే సిగ్గు ఎక్కువ చాలా, నేను అందుకే నేను ఎక్కువ బయట తిరగను, ఇంట్లోనే ఉంటాను. షూటింగ్ ఉంటే మాత్రం నాకు అది పండగ. దట్స్ మై ఫేవరెట్ థింగ్. అది కెమెరా ముందు నాకు, నేను పుట్టిన దీనికే అని నమ్ముతా నేను నటుడుగా. ఎప్పుడు వచ్చింది మీకు ఆ ఫీలింగ్? నేను పుట్టినప్పటి నుంచే అండి, నేను నటుడుగా అవ్వాలనేది. బికాజ్ ఐ వాజ్ అగ్లీ డక్లింగ్ ఇన్ ద ఫ్యామిలీ. చిన్నప్పుడు అంత అందంగా ఉండేవాడిని కాదని అందరూ అనేవాళ్ళు. సో నేను దేవుడిని ఒకటే అడిగాను, నేను ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి అన్ యాక్టర్. నాకు ఆ ఒక్క ఛాన్స్ ఏంటి, నేను కాపాడుకుంటాను, ప్లీజ్ గివ్ మీ దట్ వన్ ఛాన్స్. అండ్ నా ప్రేయర్ దేవుడు విన్నాడు, అండ్ హియర్ ఐ యామ్. అందుకే ఆ హార్డ్ వర్క్, యూనో నాకు భయం ఏంటంటే వన్ డే ఐ విల్ వేకప్, ఇవన్నీ పోతాయి, నన్ను ఎవరు గుర్తించరు, ఇది డబ్బు పోతి వస్తుంది అని కాదు. దిస్ స్టార్డమ్, దిస్ యాక్టింగ్ ఆపర్చునిటీస్, ఇది నాకు, దట్స్ వాట్ ఐ వాంట్. అయితే ఎవరు ఒక కమెంట్ కూడా పెట్టారు, నాంది సినిమాతో నరేష్కి, అలాగే క్రాక్ మూవీతో రవితేజ గారికి, అండ్ మోసగాళ్ళతో మీకు ఒక కమ్బ్యాక్ అని. థ్యాంక్స్, అది వస్తే వెరీ గుడ్, వెరీ 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 గుడ్ అండ్ హ్యాపీ, ఐ టేక్ ఇట్. ఓకే. సో మీరు అబ్జర్వ్ చేసిన మంచి లక్షణం ఏంటి మంచి విష్ణు గారిలో? వై సిన్సియర్, వెరీ ఆథెంటిక్, వెరీ ఫోకస్డ్ వెన్ హీస్ డూయింగ్ ఎనీథింగ్, బీ ఇట్ ప్రొడక్షన్ ఆర్ యాక్టింగ్ ఆర్ వాట్ ఎవర్ హిస్ జాబ్ ఫర్ ద డే ఇస్, హీస్ వెరీ ఫోకస్డ్ అండ్ హీ మేక్స్ షూర్ దట్ హీ కంప్లీట్స్ ఇట్ ప్రాపర్లీ, పుట్స్ హిస్ హార్ట్ ఇన్ టు వాట్ ఎవర్ హీ డస్. అయితే ఈ సినిమాలోంచి ఏమైనా డైలాగ్స్ చెప్పగలిగినవి, మీరు అలౌడ్ అనుకున్నవి ఏదైనా చెప్పగలుగుతారు ఇప్పుడు? అవన్నీ ట్రైలర్లో చూస్తారు కదా, కానీ ఒకటి మాత్రం నిజమే, సిస్టమ్ని ఆటాడించుకునే ప్రతి ఒక్కరూ ఫస్ట్ విన్ అవుతారు వాళ్ళే, సిస్టమ్ని మ్యానిపులేట్ చేసేవారు. సో అది మాత్రం ఇప్పుడున్న దీంట్లో కరెక్ట్. సో ఇది ఇక్కడ చెప్పారు కదా ఐటీ స్కామ్ అని చెప్పి, ఇలాంటి థాట్ అఫ్ కోర్స్ ఈ మధ్య కాలంలో అయితే ఇలాంటివే జరుగుతూ ఉన్నాయి, కొత్త కొత్తగా ఏదో ఒకటి ఇదే జరుగుతాయండి. అంతే, 100% 90% ఆఫ్ ద క్రైమ్స్ ఇన్ 5 years విల్ బి సైబర్ రిలేటెడ్ క్రైమ్స్. మేమైనా ఓకే, కానీ అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఉమెన్ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కేర్ఫుల్ ఈ సైబర్ క్రైమ్స్లో. ఎందుకంటే మీరు నమ్మి ఎవరితోనే ఏదైనా ఫోటో పంపిస్తారు, ఏదైనా చేస్తారు, దట్ ఈస్ ఇట్ విల్ హాంట్ యూ లైఫ్ లాంగ్. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ డబ్బులు ఇలా పోతాయి, నేను ఆన్ దాట్, సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఎక్కడైనా మీరు మిస్ అయింది ఉందా అలాగా? లేదు, కానీ ప్రతిరోజు మాకు మెసేజ్లు వస్తూ ఉంటాయి ఇలాగా. మీకు సోషల్ మీడియా అకౌంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా? బాగానే, పర్వాలేదు. పర్లేదు, అంత కాన్షియస్ కాదు.
టైం పాస్కి కార్లో ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఉంటుంది కానీ బట్ నాట్ డ్యూరింగ్ వర్క్. ఓకే, సో మీరెంత అబ్సెస్డ్గా ఉంటారు ఫోన్ వాడడంలో? నో, ఐమ్ నాట్. నో, ఓకే. Luckily, not she's obsessed. Not obsessed with social media. Goda, she's not obsessed. Yeah. Mm-hmm. It makes no difference to me. I mean, I do look at it whenever I'm bored and jobless. But other than that, no. And the addiction, and we have to be very careful with that. We make sure we don't get addicted. Mm. Luckily, on sets, our directors are pretty strong with that. You know, many directors don't like to be phone-less set. Look, these crowds under. Mm. So, along time, no, you're cut off, Goda. So, this cinema ద్వారా ఏంటి మెసేజ్ ప్రేక్షకులకి? ఈజీగా వచ్చే డబ్బు అంత ఉచితంగా ఉండదు. రెండోది, డబ్బు కన్నా ముఖ్యం ఫ్యామిలీ. ఫ్యామిలీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అంటే లాస్ట్లో మీరు చెప్పారు మీ ఇద్దరికి ఏదో ఒక ఎమోషనల్ సీన్ ఏదో ఉంటుంది, అంటే సెంటిమెంట్ కూడా ఉంటుంది ఇందులో. హ్యూజ్ బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ ఏ సినిమా అంట. సో మీరేం చెప్తారు ఫైనల్లీ వ్యూవర్స్కి? ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ యాక్షన్ ఫిల్మ్. And you guys are 100% going to like it. It's a real, true life story. We fictionalized it. But please go watch it in theaters close to you. Anyways, the cinema matram, trailer, edaina gaani looks promising annatlu undi. So, oka manchi quality maintain chestu, manchi output istunnarani, hopeful ga unnaru prekshakulandaru kuda. So, all the best andi. Thank you so much. Thank you. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.